నమస్తే అండి బాలసుబ్రణి గారు లేరు మాటే అసలు జీర్ణించుకోలేని పొజిషన్ మేడం బేసికలీ ఏమైపోయిందంటే ఇది ఏదో ఒక డ్రీమ్ లాగే అనిపిస్తోంది మేడం మళ్ళీ రేపు ఏదైనా జరగొచ్చేమో మళ్ళీ ఆయన తిరిగి రావచ్చేమో అనే అనే హోప్ తోనే ఉంటున్నాం అది ఆయన లేరనే మాటని అయితే నమ్మలేకపోతున్నాం మేడం అది అండ్ ఆయనతో జర్నీ కూడా మాకెలా ఉండేదంటే ఆయన అంత పెద్ద వ్యక్తి అనో లేకపోతే ఎవరు కలిసిన ఆయన్ని ఎవరు కలిసినా కూడా ఈయన ఇంత పెద్ద వ్యక్త అని మనం కలిసినప్పుడు అనుకోలేం మేడం తర్వాత ఆయన నుంచి బయటకు వచ్చిన తర్వాత దెన్ విల్ ఆ అయ్యో ఆయన మనం కలిస్తాం కదా అని ఇదిలో ఉంటాం అనమాట అంటే ఆయన లెజెండ్ ని మనం కలిసామా అనే ఇదిలో ఉంటాం కానీ ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎట్లా ఉంటుంది అంటే వెరీ కామన్ గా అంటే మన ఇంట్లో మన నాన్నగారు మాట్లాడితే మనకి ఎలా అనిపిస్తుంది ఇట్ ఇస్ లైక్ సో స్వీట్ అనమాట అంటే ఆహా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఏంటి ఆపేట మనం ఎవరో తెలియదు కానీ మన గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు తెలియని వ్యక్తే అలా చెప్తే ఆయన గురించి మేము వారితోనే ఉండి వారితోనే దాదాపు పాతిక షోస్ నేను బయట షోస్ చేశాను అలాగే ఉంది అప్పట్లో అయితే ఇంత త్వరగా అయిపోయేది కాదండి ఒక త్రీ మంత్స్ లో ఎండ్ అయిపోయే షో కాదు సో నేను ఎప్పుడు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ బ్యాచ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ సిక్స్ బ్యాచ్ సో అప్పట్లో నేను పాడుతున్నప్పుడు ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ సిక్స్ మంత్స్ జర్నీ ఉండేది వారితోనే వారు చెప్పే మెళకువలు కానీ వారు ఇలా పాడాలి ఈ పాటను ఇలా అనుభవించి పాడితే బాగుంటుంది లిరికల్గా దంత్యాలు ఇక్కడ పలకాలి తెలుగుని అంత బాగా ఉచ్చారణ చేసిన మరొక గాయకుడు మన ఎవరం కనీ విని ఎరగమండి అంత పర్ఫెక్ట్ అంటే ఏ భాష తీసుకొనియండి అది తమిళ అవనియండి హిందీ అవనియండి తెలుగు అవనియండి కన్నడ అవనియండి అంత పర్ఫెక్షన్ అంత పర్ఫెక్షన్ అసలు ఏ మనిషికి ఉండదండి అది ఏదో దైవ దైవాంశ సంభూతులు అంటారు కదండి వాళ్ళకే అది సాధ్యం సో అలాంటిది గానగంధర్వులు ఆయనకే సాధ్యం అయిందండి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మాకు ఈయనకి ఎలా గుర్తుంటుంది నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కసారి కనిపించాను అనుకోండి నా నా డీటెయిల్స్ మొత్తం ఆయనకి ఒక మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఎన్సైక్లోపీడియాలో ఎట్లా వస్తాయో మొత్తం అండి ఎవ్రీథింగ్ అదేదో వెంటనే ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తే న్యూస్ రీడ్ ఎలా చేస్తామండి మనం ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తే మనం చదువుతాం అలా కాదండి ఒక పర్సన్ ఒకసారి కలిసారంటే మళ్ళీ ఆయన మర్చిపోవడం అనేది ప్రసక్తి లేదండి వెంటనే పేరు పెట్టి మరి పిలుస్తారు అక్కడే పడిపోతామండి అందరం అవునా కాదా పేరు పెట్టి ఒక వ్యక్తి ఒకసారి కలిసి ఒక ఫ్లాష్ లో కలిసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆ ఏమండి ఏమయ్య వెంకటరామయ్య ఎలా ఉన్నావు అని అనగానే ఏం మాట్లాడతాం అండి ఏ మనిషి అయినా సో అలాంటి వ్యక్తి ఇవాళ మనకి లేరు అంటే ఇంకొక మనిషిని మీరు ఒక ఒక పోని ఆయన లేరు ఎనీ రీప్లేస్మెంట్ ఉందా అండి ఆయన పొజిషన్ కి ఏ రీప్లేస్మెంట్ లేదండి అలాంటి గాయకుడిని మళ్ళీ మనం కానీ విని మన లైఫ్ లో మళ్ళీ చూడలేము అండి మన జనరేషన్ ఇంక ఇంపాసిబుల్ ఈ మన జనరేషన్ కాదు ఏ ఏ అదర్ జనరేషన్ మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా చూసే అవకాశం లేదండి ఆ ఒక్క ఆ ఒక్క ఆనందమే ఉందండి ఇప్పుడు తొంభైలో మనకి ఫోన్ లేకపోతే మనం ఎంత ఆనందంగా ఉన్నామండి ఇప్పుడు ఫోన్లు వచ్చి ఇన్ని చిచ్చులు పెడుతున్నాయి కదా అప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావు మనం అబ్బా నైంటీస్ లో బాగున్నాయేమే అమ్మ మనం ఇవన్నీ ఫేస్ చేసాం టీవీ లేని కాలాన్ని చూసాం టీవీ ఉన్న కాలాన్ని చూసాం నెట్ లేని కాలాన్ని చూసాం నెట్ ఉన్న కాలాన్ని చూసాం అలాగా మన మన నెక్స్ట్ జనరేషన్ అనుకోవడానికి లేదండి బాలుగారు ఉన్న ఉన్న టైముల్లో మనం ఉన్నాం ఆయన పాటలు పాడింది మనం విన్నాం మేం పాడింది ఆయన విన్నారు మేం పాడింది ఆయన బ్లెస్ చేశారు దట్ ఈస్ అంతకన్నా మరొక ఆనందం ఇంకొకటి లేదండి సో ఆయన ఆలోచన విధానం అంటే ఆయన ఒక నిత్య విద్యార్థి అండి ఇప్పుడు నా దగ్గర ఒక క్లాసికల్ ఎలిమెంట్ ఉందంటే ఆయన నేర్చేసుకుంటారు ఇప్పుడు నేను ఒక సంగీతం చేస్తానని నేను ముందుకు వెళితే వారు కూడా దాన్ని నేర్చుకొని ఇప్పుడు అంతే సింపుల్ ఎగ్జాంపుల్ అండి మేము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాట వారి కోసం మేము ట్రాక్ పాడాల్సి ఉండి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన సంగతులు ఇప్పుడు మణిశర్మ గారి దగ్గర నేను వర్క్ చేసినప్పుడు కొన్ని సంగతులు వారు చెప్తారు ఆ చెప్పినవి మేము పాడామనుకోండి అది విని ఎట్ ఎ టైం ఎంత ఈజీ గ్రాస్పింగ్ అంటే బాలు గారికి సేమ్ అదే ఆయన రీప్రొడ్యూస్ చేయాలి అదే పాట అదే అలాగే పాడాలి ఏవో కొన్ని ఆయన ఓన్ మెళకులు బేసికల్లీ ఆయన పెద్దవారు కదండి అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకు వదిలేస్తారు సార్ మీ ఫ్రీ స్టైల్ యూ సింగ్ ఇది జస్ట్ ఏ రఫ్ వర్క్ వాట్ వీ హ్ డన్ సో మీరు ఇక్కడ నుంచి మాకు చెప్పండి ఇక్కడ నుంచి మీరు ఏమనుకుంటే ఆ సంగతులు పాడి మాకు పంపించండి సార్ అదే భాగ్యం అని అనుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా కానీ ఆయన అలా ఒప్పరు అదేంటయ్యా ఇది నీ మ్యూజిక్ నీ మ్యూజిక్కే ఉండాలి నా మ్యూజిక్ మధ్యలో కలవడం ఏమిటి అంటారు ఆయన సేమ్ నేను ఏ సంగతి పాడానో ఎగ్జాక్ట్ అదే సంగతి పాడేస్తారండి అది అదేలా సాధ్యం కొంత కొన్ని గొంతులకి కొన్ని తిరుగుతాయి సంగతులు కానీ ఇది కానీ కొన్ని కొన్ని గొంతులకి అన్ని అన్ని సాధ్యం అవ్వవు అన్ని గొంతులకి అలాంటిది అలాంటి సాధ్యం అవ్వదు అనే ప్రసక్తి ఆయన ఆయన లైఫ్లోనే లేదండి ఈ ఈ సంగతి నాకు సాధ్యం కాదు అనే లైఫ్లోనే లేదు ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శంకరాభరణం అండి బెస్ట్ ఎగ్జాంపుల్ శంకరాభరణం పాటలు బాలమురళి గారు పాడి పాడించాలని అనుకున్నారు కేవి మహాదేవన్ గారు పొహేంది గారు కాదు పొహేంది గారు ఫ్రెండ్ కేవి మహాదేవన్ గారి ఫ్రెండ్ పుహళేంది గారు కాదు ఘంటసాల బాలమురళి గారు వాళ్ళు పాడితే ఈ ఈ పాట కన్నా బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడిస్తే బాగుంటుంది అని పొహేంది గారు పట్టుపట్టి ఒక ముప్పై రోజుల సంగీతాన్ని నేర్పించి ఆ సంగీతాన్ని పాడించారండి శంకరాభరణం సినిమాలో నేషనల్ అవార్డ్స్ ఆయనకి ఆయనకి తప్ప ఎవరికి సాధ్యం అండి ఒక కర్ణాటక సంగీతం అంటే ఏంటో నాకు తెలియదు అంటారు వారు పాడిన పాటలు వింటే ఎవరికైనా సంగీతం తెలియదు అని అనిపిస్తుందండి ఒక పాశ్చాత్య సంగీతం నాకు తెలియదు అని ఆయన అంటూ ఉంటే ఆయన పాడిన కుర్రాళ్ళ కుర్రాళ్ళు మనకి తెలియదు అండి పాశ్చాత్య సంగీతం విలువ ఆ పాట ద్వారా అంతకన్నా ఒక లెజెండ్ గురించి మనం ఏం మాట్లాడగలం అండి నేనైతే చాలా చిన్న బోటు వాడిని నా బోటువాడితో మాట్లాడే అవసరం నిజానికి లేదు ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే స్థాయి కాదు ఆయన గురించి మాట్లాడాల్సింది కానీ ఒక విద్యార్థిగా ఆ గురువు గారిని నేను చూశాను కాబట్టి ఆ విద్యార్థిగా నేను పొందిన అనుభూతిని వాళ్ళు మీతో షేర్ అంతే నా మాకు మాకు నిజంగా ఇది ఎందుకు జీర్ణించుకోలేక ఇప్పుడు కొంతమంది హాస్పిటల్స్కి వెళ్తే తిరిగి రారని మనకు అర్థమైపోతుందండి దెర్ ఇస్ నో అదర్ క్వశ్చన్ అనమాట అంటే మళ్ళీ మనం ఇవేవో చెయ్యక్కర్లేదు అంటే ఏంటి జీర్ణించుకోలేకపోతున్నాం మనం తలుచుకోలేకపోతున్నాం అనే విషయాలు మన ఎందు ఎప్పుడు మనకి తారసపడతాయంటే ఇలాంటి విషయాలు ఆయన వెళుతున్నప్పుడు మనకి ఒక వీడియో బయట పంపించారు ఆయన వెళుతున్నప్పుడు హాస్పిటల్కి నేను అడ్మిట్ అవుతున్నప్పుడు నేను వెళ్తున్నానయ్యా ఎవరికైనా మెసేజ్లు పెడితే ఎందుకంటే మేము ఏమైనా పాటలు పాడి ఆయనకు యూట్యూబ్ లింకులు పంపిస్తే వెంటనే ఆయన రిప్లై ఇస్తారండి వెంటనే వితిన్ సెకండ్స్ లో ఒకవేళ చూడలేకపోతే నెక్స్ట్ డే అయినా చూసి సారీ నాయన ఏదో నేను ప్రోగ్రామ్ లో ఉండిపోయి నేను మెసేజ్ పెట్టలేకపోయినా ఏంటండి అవసరం ఇప్పుడు నేనేదో యూట్యూబ్ పాట పాడుకున్నాను నా కోసం నేను పాడుకున్నాను కానీ ఆయనకేంటి అవసరం ఆయన వినాలా విని మళ్ళీ అందులో ఒప్పులు ఉంటే ఎగ్జాక్ట్ గా ఎవ్వరూ పొగడని రీతిలో పొగుడతారండి తప్పు ఏదైనా ఉంటే కూడా అంతే విధంగా ఖండిస్తారండి అక్కడ ఆ ఒత్తు అలా పలకూడదు అలా పలకాలి అంతెందుకు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెన్నై మ్యూజిక్ అకాడమీలో ఓంకారానాథ అనుసంధానము గాని మీ పాడానండి ఆయన ముందు ఆయన గెస్ట్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు పాడినప్పుడు నేను మృతియు లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము అని పాడానండి మృతియు లేని సుధాలాప స్వర్గము అని పాడాను నేను మృతియు కాదు మృతియే లేని సుధాదాప స్వర్గము అని ఆన్ స్టేజ్ ఆయన చెప్పారండి ఏ మృతియు కాదు మృతి ఏ లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము అంటే మృతే లేదు అని చెప్పడం అనేది ఆయన మళ్ళీ ఆయన అందరి ముందు చెప్పలేదండి అది ఆయన ఆయన యొక్క ఆ ఎంత గౌరవం అంటే అందరి ముందు అలా చెప్పరండి ఆయన వెళ్ళి ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి చెవులో ఆ మీటింగ్ ఆయన వచ్చే మీటింగ్ దగ్గర స్టేజ్ పక్కనే నేనున్నాను చాలా బాగా పాడేవయ్యా ఆ ఒక్క లేని అనేది పాడితే ఎంత బాగుంటుంది అయ్యా అదొక్కటి కరెక్ట్ చేసుకో బహుశా నేను తప్పు పాడుంటానేమో నువ్వు తప్పు పాడకూడదు ఆ మాటకి ఇంకా మనం ఏమైపోవాలండి దానికి నేను తప్పు పాడుంటానేమో నువ్వు తప్పు పాడకూడదు అంటే ఏంటండి అంత అంత గురువు ఎవరైనా ఉంటారండి నిత్య గురువు ఎవరైనా మనకు దొరుకుతారా తప్పు దారిలో వెళ్తే ఈ రోజుల్లో హాయిగా నవ్వుకుంటారు ఆహా వీడు తప్పు దారిలో వెళ్తాడు మన మీడియాకు దొరుకుతాడు అనే విషయాలు ఉంటున్నాయి కానీ ఒక ఒక గాయకుడు అనే వ్యక్తి ఎక్కడ తప్పు దొరలకూడదు వదిలించుకోకూడదు భాషను తప్పు పాడకూడదు అని తెలుగు భాషని సుసంపన్నంగా ఆయన పునరుద్ధరణ చేశారండి తెలుగు భాషని ఒక స్థాయి పెంచి పోషించారండి అందులో ప్రప్రధముడు ఎస్పి బాలసుమే గారండి నో డౌట్ ఎట్ ఆల్ సో అలాంటి వ్యక్తి మనకి హాయిగా ఈ ఈ వీడియోలు పంపిస్తూ నేను మళ్ళీ తిరిగి వస్తాను అంతవరకు మిత్రమా మీరెవరు బాధపడొద్దు నా మెసేజ్లు నేను రెస్పాండ్ అవ్వట్లేదు కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు బాధపడద్దు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పిన వ్యక్తి ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారంటే దానికి స్టాండ్ అవుతారండి అది గ్రేట్ మళ్ళీ తిరిగి వస్తాను అనే మాట ఏ ఏ కార్యక్రమంలో అన్నా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేసేవారండి ఏదైనా ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం నాకు చాలా నచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ కలుస్తాను ఈ వేదిక మీద అని అన్నారంటే నెక్స్ట్ ఇయర్ ఆయనకి అమెరికా ప్రోగ్రామ్ వచ్చిన అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వస్తారండి ఫ్రీ షో అయినా అది ఆయన ఆయన అంత స్టాండ్ అవుతారండి అలాంటి వ్యక్తి అండ్ అంత దృఢ నిశ్చయం కలవారండి అంత వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ఒకటి అనుకుంటే అది సాధ్యం అయినంత వరకు అది వదిలిపెట్టరు ఆయన అలాంటి వ్యక్తి సో ఇలా ఇంత చిన్న కరోనా వైరస్ని ఆయన జయించలేరా ఎందుకంటే అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉండి ఇప్పుడు బాగుపడిపోతున్నారు కదండి అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళే చాలా తిరిగి వచ్చేస్తున్నారు కదా ఈయనకన్నా పెద్దవారే కదా వారు అదే అండి జీర్ణించుకోలేకపోతున్నాం ఇప్పుడు వీరికన్నా పెద్దవాడు వీరికన్నా అందరూ పెద్దవాళ్ళు లతా మంగేష్కర్ గారితో మొదలుకొని అందరూ వీరికన్నా పెద్ద ఇంకా ఆయన బతుకుంటే మాత్రం దాదాపు ఒక పదేళ్లు మనం ఆయన ఆయన పాటలే వినేవాళ్ళం అండి అంత అదృష్టం మనకు కల్పించలేకపోయారు భగవంతుడు చాలా బాధపడుతున్నాడు భగవంతుడి మీద అప్పుడప్పుడు ద్వేషం కూడా కలిగింది వాళ్ళ నేను లైవ్ లోకి అంత త్వరగా రాకపోవడానికి కారణం రావాలనిపించలేదండి మాట్లాడాలనిపించలేదు ఏంటి ఏంటి ఇది నిజమేనా అందరూ ముందు నిన్నటి నుంచి రెస్టింగ్ ప్లేస్లు శ్రద్ధాంజలి ఇవన్నీ చెప్తూ ఉంటే మాత్రం చాలా చాలా బాధ అనిపించింది అండి చాలా మందిని ఖండించాను సార్ దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టొద్దు పెడితే చాలా మీరు ప్రే చేయండి కావస్తే ప్రే చేయండి కానీ నెగిటివ్ వైబ్స్ ఎందుకండి అని చెప్పి పెడుతున్నాం కానీ అదే కరెక్ట్ అయిందండి అదే నిజమైంది ఆయన తిరిగి వస్తారు అనుకోవడము ఇది అయింది ఆయన మాట ఈ ఒక్క మాటే ఎందుకు తప్పారు సార్ అని కనిపిస్తే అడగాలని ఉందండి ఇది ఒక్క మాటే ఎందుకండి మళ్ళీ వస్తానని అన్నారు రాలేదు అనే మాటే అడగాలన్నది ఆయనతో కలిసి పాడిన పాటలు నేను ఫస్ట్ సంగీత సాహిత్య సమలం క్రితే నేను వైజాగ్ ఆ వైజాగ్ లో ఏంటంటే కళాభారతి కళాభారతి అనే ఒక ఆడిటోరియం ఉందండి వైజాగ్ విశాఖపట్నం ఆ కళాభారతి ఆడిటోరియం మ్యూజిక్ అకాడమీ అండి అడి అడి ఇట్స్ లైక్ చెన్నైలో ఎలాగైతే మనకు మ్యూజిక్ అకాడమీ ఫేమస్ మనకి హైదరాబాద్ లో రవీంద్ర భారతి ఎలా ఫేమస్ తో ఇక్కడ విశాఖపట్నంలో కళాభారత్ అంత మంచి ఫేమస్ అండి ఆయన సన్మానం జరుగుతున్నప్పుడు నేను మాధపెద్ది సురేష్ గారి సంగీత నిర్వహణలో కచేరీ జరుగుతోంది అండి ఆయన తర్వాత పాట పాడాలి ఒక పాట అయిపోనియండి తర్వాత నేను పాడతాను ఇప్పుడే వచ్చాను కదా కొంచెం స్ట్రెయిన్ గా ఉన్నాను వెంటనే నేను పాడతాను అని అన్నారు ఆయన అందులో పాడాలి ఒక పాట ఆయన లిస్ట్ ఇచ్చుకున్నారు సో ఆయన కొంచెం లేట్ అయ్యారు ప్రోగ్రామ్ కి రావడం ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల సో దాని వల్ల కాసేపు ఒక పాట అయిపోయిన తర్వాత నేను వస్తాను అని అన్నారు ఆ ఒక పాట అయిపోయింది ఇంకొక పాట కూడా పాడేసేయండి లిస్ట్ లో ఉంది కదా ఆ పాట కూడా పాడేసాక వస్తాను అన్నారు నేను సంగీత సాహిత్య సమలం క్రితే పాడుతున్నానండి స్వాతికిరణం సినిమా నుంచి సంగీత సాహిత్య ఆయన పాటే ఆయన ముందే పాడుతున్నాను సంగీత సాహిత్య సమలం క్రితే దానికి కీబోర్డ్ వర్క్ చేసిందంతా కూడా శ్రీ మాధవ పెద్ద సురేష్ గారు వారు నాకు మరొక గుర్తు అన్నమాట వారి యొక్క సంగీత నిర్వహణలో నేను ఈ పాట పాడుతున్నాను సంగీత సాహిత్య అందులో కోరస్ వస్తుందండి వేద వేదాంత వనవాసిని పూర్ణశిహాసిని నాదనాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వేద వేదాంత ఇదంతా కోరస్ అండి వేద వేదాంత ఈ కోరసులు నేను పాడుతూ ఉంటే రెండో చరణకి మొదటి చరణానికి కూర్చొని ఉన్నారు రెండో చరణానికి ఆయనే వచ్చి కోరసులు పాడారండి నాకు గుండె ఆగిపోయింది ఏమిటి ఆయన పాట ఆయనే కోరసులు పాడుతున్నారు నేను మెయిన్ పాడానండి నాకు పలకట్లా ఆయన వచ్చేసారి స్టేజ్ మీకు ఏమైనా తప్పు పాడైనా ఏంట ఏమైందా నాకు చాలా ఆ క్షణంలో ఎన్నో డౌట్స్ అన్నమాట ఏంటి నేను ఎందుకు స్టేజ్ మీదకి వచ్చారు ఆయన డౌట్ నేను నేను పాడుతూనే ఉన్నాను పాడు పాడు డైవర్ట్ అవ్వకు అని బిట్లప్పుడు బిట్ అవుతోంది వెనక పాడు పాడు డైవర్ట్ అవ్వకు అని సరే పాడుతూనే ఉన్నాడు ఆ తర్వాత రెండో చరణం కూడా పాడుతూ ఉంటే ఆయన కోరస్ అందించారండి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కోరస్ ఆ కోరస్ సరిగ్గా వెనక వాళ్ళు అందించట్లేదు ఆయనకి తెలిసి ఆయన కోరస్ పాడడానికి వచ్చారండి కోరస్ వెనక ఉండే వ్యక్తులు సరిగ్గా పాడట్లేదు ఆయన ఆయనకి ఫస్ట్ చరణంలో అనిపించి రెండో చరణంకి ఆయనే వచ్చేసారండి స్టేజ్ పైకి ఏమిటండి ఆయన గురించి ఏం చెప్తాం ఇలాంటి మధురానుభూతులు ఒకటా రెండా సో ఇది ఇది ఒకటేనండి ఇది ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఆయన నాతో కలిసి పాడే కోరస్ ఆయన నాతో కలిసి ఆయన పాటని ఆయన ముందే ఆయన నా కోరస్ అందించడం మొట్టమొదటిదండి ఇంకొకటి ఇలాంటి మధురానుభూతి మరొకటి చోటు చేసుకుందండి అది హైదరాబాద్ లో సత్యసాయి నిగమాగమం ఉందండి శ్రీనగర్ కాలనీలో అక్కడ మాధవ పెద్ద సురేష్ గారికి ఇరవై ఏళ్ల వసంతమణి ఇరవై ఐదేళ్ల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అయింది అండి ఇరవై అయింది మాధవ పెద్ద గారు కంపోజ్ చేసి సంగీత మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యిందని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టారండి దాంట్లో జానకమ్మ గారు ఆ రావు బాలశాస్వత గారు అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ముగ్గురు చీఫ్ గెస్ట్ అండి మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు గొలపూడి మారుతిరావు గారు నెక్స్ట్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారండి బాపు రమణ గారు వీళ్ళందరూ వచ్చారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ వచ్చారు ఆ రోజు గెస్ట్ల కింద వచ్చినప్పుడు నేను వారి ముందే జానకమ్మ గారితో బాలు గారు పాడిన మొట్టమొదటి పాట పాడారండి మాధవ పెద్ద సురేష్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఫస్ట్ సాంగ్ ఇది సరిగమ రాగము ఇది భావము ఈ సాంగ్ అండి నేను జానకమ్మ గారు పాడుతున్నాం జానకమ్మ గారు ఏమన్నారంటే బాలుగారు ముందే ఉన్నారు సో బాలుగారు మీరు పాడతారని మాధపతి సురేష్ గారు అడిగారు బాలుగారిని లేదు లేదు నేను పాడును ఆయన పాడి అండి అన్నారు బాలుగారు అంటే నాకేమో చేతులు వండుకో ఎందుకంటే పక్కనే ఉన్నది సరస్వతి తల్లి జానకమ్మ గారితో నేను పాడాలి అన్ని ఇలాంటి ఇలాంటి సంఘటనలేనండి అన్ని భయాందోళనలు సృష్టించేవి సో ఏంటంటే జానకమ్మ గారితో నేను పాట పాడాలి పాట పాడాలి ఎందుకంటే ఆవిడ పర్ఫెక్షన్ మరి బాలు గారు జానకి గారి గురించి మాట్లాడక్కర్లే పర్ఫెక్షన్ గురించి సో ఆవిడ రెడీ అయిపోయారు నేను రెడీ అయిపోయాను జానకి గారు అనౌన్స్ చేశారు బాలు మూసలవాడు అయిపోయాడు నాతో పాడడానికి ఇంట్రెస్ట్ ఉండదు బాలుకి నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అన్నారు కామెడీగా జానకమ్మ గారు ఆవిడ బాలు కన్నా పెద్ద బాలు ఉండి అయిపోయాడు అని చెప్పి సో బాలు పాడలేడు సో కాబట్టి నేను ఈ జనరేషన్ వాడిని అని చెప్పి నా వైపు చూపించి నాతో పాడి కలిసి పాడారు పాడుతున్నప్పుడు లాస్ట్ చరణంలో ఆయనే వచ్చేసి ఒక లాలీపాప్ నాకు జానకమ్మ గారికి రెండు లాలీపాప్లు ఇచ్చి అమ్మ నేను ఇంకా చిన్న చిన్నపిల్లండమ్మా సో ఎంత బాగా పాడారమ్మా మీ ఇద్దరు అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే నా లాగలేదండి ఆ టైంలో నాకు ఇంత ఇంతమంది డ్రీమ్ సింగర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదండి తర్వాత అవి నెమ్మర వేసుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఏర్పడతాయా వీళ్లతో ఇన్ని చేయగలమా ఒక అంతే ఎందుకండి ఈ ఎగ్జాంపుల్స్ తర్వాత ఈ రెండు సంఘటనలు తర్వాత మరొక మంచి సంఘటన నాకు ఉండేది నేను బోల్ బేబీ బోల్ షూట్ లో ఉన్నానండి బోల్ బేబీ బోల్ జెమినటీవీలో షూట్ లో ఉన్నానండి ఆ షూట్ అంటే బోల్ బేబీ బోల్ గురుకుల్ అనే షూట్ లో నేను నేనున్నాను ఒకే రోజు నాకు రోహిత్ అనే సింగర్ మే ఇద్దరు ఉన్నామండి రోహిత్ అండ్ నేను నా ఒక టీమ్ అన్నమాట సో నాకు రోహిత్ కి ఆయన ఒక అద్భుతమైన అవకాశం కల్పించారండి ఇది ఆయన లేరు కాబట్టి ఈ ఈ అవకాశాన్ని నేను బట్టబయలు చేయాలనుకుంటున్నాను అందుకే చేస్తున్నాను ఏంటంటే ఆ అవకాశం ఏఆర్ రెహమాన్ గారికి ఒక తెలుగు సింగర్లు ఇద్దరు కావాలి మగవాళ్ళు అని అడగగానే నా పేరు రోహిత్ పేరు ఆయన ఇచ్చారండి ఏఆర్ రెహమాన్ గారికి అదొక డ్రీమ్ ప్రాజెక్ట్ అండి నాకు ఏఆర్ రెహమాన్ గారిని చూడడమే ఒక డ్రీమ్ ప్రా డ్రీమ్ మనకి అలాంటిది ఆయన ఆయన సంగీతం చేసిన దాంట్లో పాడే అవకాశం వీళ్ళకి కల్పించవయ్యా అని చెప్పి నా పేరును రోహిత్ పేరు మా ఇద్దరు పేర్లు ఇచ్చారండి ఆయనకి ఏంటి గుర్తు అండి అంత గుర్తు మేము కలవే లేదు మేము కలిసే అప్పటికి ఒక దాదాపు ఒక మూడు నాలుగు నెలలు అయిపోయి ఉంటుంది ఆయన కలిసి అలాంటిది మేము బోల్ బేబీ బోల్ సెపరేట్ ఆయన టీమే కాదండి గురువే కాదు అంటే టోటల్లీ అవుట్ ఆఫ్ ది గేమ్ అనమాట అట్లా మేము కోటి గారు వాళ్ళతో జర్నీ మాది సో అసలు సంబంధమే లేదన్నమాట సడన్ గా మా ఇద్దరు పేర్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత చెప్పుకోదగ్గది ఏంటంటే మా ఫోన్లకు ట్రై చేస్తూ ఉన్నారండి నా ఫోన్కి రోహిత్ ఫోన్కి మా ఇద్దరిది స్విచ్ ఆఫ్ నాన్న నీకు మీకు నెంబర్లు పంపించిన వారిది వారికి కాల్ చేసి మీ మీ డీటెయిల్స్ అన్ని చెప్పండి అని చెప్పడానికి మాకు ట్రై చేస్తున్నారటండి గంట నుంచి వన్ అవర్ నుంచి మేమా షూట్ లో ఉండిపోయామండి మాకు తెలియదు మా ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసిమన్నారని మేము స్విచ్ ఆఫ్ చేసేసాం సో మా ఇద్దరికి తెలీదు తెలియకపోతే మా పేరెంట్స్కి ఫోన్ నంబర్లో కనుక్కొని మా పేరెంట్స్కి కాల్ చేశారండి బాలు గారు కాల్ చేసి వాళ్ళు ఫోన్ చేస్తే పవన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడున్నాడు అయ్యా నారాయణ అని మా నాన్నగారికి కాల్ చేసి అంటే ఇలా షూట్కి వెళ్ళాడండి బహుశా మరి అక్కడ ఉండిపోయడము అర్జెంట్గా నాకు కాల్ చేయమనండి వారి కోసం నేను ఒక గంట నుంచి ప్రయత్నిస్తున్నాను అని వి ఫెల్ట్ సో బ్యాడ్ అండి సో బ్యాడ్ ఆయన ట్రై చేయడం ఏంటండి మా కోసం అసలు మా ఇద్దరం అండి నేను రోహిత్ ఆ షూట్ అయిపోయిన వెంటనే కాల్స్ లిస్ట్ చూస్తే యాభై మిస్డ్ కాళ్ళు అండి నాకు రోహిత్కి ఏంటి మా అమ్మ దగ్గర నుంచి యాభై మిస్డ్ కాళ్ళు ఏంటి ఇక్కడ అన్నోన్ నెంబర్స్ ప్రైవేట్ నెంబర్ అని వస్తుంది ఆయన నెంబర్ మనకు కనిపించదు కదండి ప్రైవేట్ నెంబర్ అని వస్తుంది సో అని ఒకవేళ మా అమ్మ వాళ్ళకి కాల్ చేస్తే అర్జెంట్ గా బాలుగారు కాల్ చేయి వాళ్ళందరు తిడుతున్నారు మిమ్మల్ని ఆయనేమో గంట నుంచి మీకోసం ట్రై చేస్తున్నారట బుద్ధి లేదా అని మమ్మల్ని తిట్లండి మాకు బుర్రపాడైపోయింది ఏంటి తిట్లు మాకు ఏంటో సిచ్యువేషన్ కూడా తెలియదండి మేము అసలు బయటకు వచ్చాం ఎపిసోడ్ అయిపోయింది ఆనందంగా బయటకు వచ్చాం వెంటనే ఇలా తిట్లు వాళ్ళ పేరెంట్లు తిట్లు రోహిత్ వాళ్ళ పేరెంట్లు మా పేరెంట్స్ తిట్లు ఏమిటైందో తెలియదు బాలుగారి కాల్ చేస్తే ఏమయ్యా మీకోసం ఒక గంట నుంచి ట్రై చేస్తున్నానని అండి సార్ వెరీ సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి మాకు తెలియలేదండి మీరు కాల్ చేస్తున్నారు ఇక్కడ ఎపిసోడ్ అవుతాం స్విచ్ ఆఫ్ చేసి ఇమ్మన్నారని చేసాం కానీ లేకపోతే మాకు స్విచ్ ఆఫ్ చేయమండి మేము ఎప్పుడు అని మేము రిక్వెస్ట్ చేసుకుంటే వద్దులే నా ఇది నా అవసరం కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నారు అది మా అవసరం అండి నిజానికి దగ్గర ఆపర్చునిటీ మా అవసరం ఆయన అవసరం కాదుగా కానీ ఆయన అలా మాట్లాడి మమ్మల్ని అంత ఎంకరేజ్ చేశారు అది ఏ కారణం చేతానో మేము పాడలేకపోయాం కానీ నేను పాడలేదు రోహిత్ పాడలేదు ఆ ప్రాజెక్ట్ లో కానీ మాకు పాడే అంత పెద్ద పని అయిందండి మేము పాడినా అంత గొప్పగా ఫీల్ అవ్వమేమో గానీ ఆయన చెప్పారనే మాట ఉంది చూశారు అండి తెలుగు సింగర్లు ఎవరు ఉన్నారండి అని ఏఆర్ రెహమాన్ గారు అడిగితే మా వాళ్ళు ఉన్నారని మా ఇద్దరి వైపు చూపించారు చూడండి ఆ వేలు చాలండి ఏది ఏది అక్కర్లేదు ఇంకా వారు వారు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏమండి దేవుడే కరుణించినప్పుడు పూజారి కరుణిస్తే ఎంత కరుణించకపోతే ఎంత అన్నట్టు అనిపించిందండి మా భావన ఆ ఒక్కరోజు దేవుడే మనని గుర్తించాడు రా ఇంకా సో అంతర్యామి అలసితి సులస్థితి లాగా మా ఆంతర్యాన్నే ఆయన గమనించి మాట్లాడినప్పుడు ఇంకా అంతకన్నా ఏం మాట్లాడతామండి మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మనోగార్త ఏర్పడిందండి నాకు మనోగారితో ఒక సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు అయ్యా మాకు ఏర్ రహమాన్ గారిని కల్పించే భాగ్యం కల్పించండి అని అడుక్కున్నానండి నేను అడిగాను లిటరల్ కల్పిస్తాను పావును నేను నేను సాధ్య ట్రై చేస్తున్నాను దొరకట్లేదు అని మాట అన్నారు కానీ బాలుగారు మాత్రం దాన్ని ఊరుకోలేదండి అలాంటి సిచ్యువేషన్ మేము ఎప్పుడు అడగలేదు కూడా మనోగారిని అడిగాను కానీ బాలుగారిని కానీ ఎప్పుడు అడగలేదు అంత ధైర్యం లేదు మాకు ఆయనతో మాట్లాడి ఒక అవకాశం అడగాలనే ధైర్యం అసలు లేనే లేదండి ఆయన ఎప్పుడైనా ఏ అంటే మేము అక్కడ ఆమె దూరంలో ఉండేవాళ్ళం ఆ ఏ అన్నారు భయపడిపోయాం అంత కాళ్ళు పోయే సిచ్యువేషన్ ఒక గురువు అండి ఒక గురుకులంలో ఉండేటట్టే ఉండేవాళ్ళం అండి స్వరాభిషేకం అద్భుతమైన ఎపిసోడ్ జరిగేవండి టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు మేము కోరసులు పాడేవాడి స్వరాభిషేకాన్ని అది నిజమైన స్వరాభిషేకం మేము ఆ స్వరాభిషేకంలో మేము పాల్గొన్నామండి ఎంత మంది స్టాల్ వాడ్స్ వచ్చారండి యేజదాస్ గారు మొదలు కొన్ని బాలబురళ కృష్ణ గారు వీళ్ళందరినీ మేము కళ్ళారా చూస్తామని అనుకోలేదండి ఎంఎస్ విశ్వనాథన్ గారు వీళ్ళందరినీ మేము చూస్తామని అనుకోలేదు అలాంటిది అందులో వాళ్ళందరూ మాకు కనిపిస్తూ మా కళ్ళ ముందే నడుస్తూ మా కళ్ళ ముందే వాళ్ళు ప్రాక్టీసులు చేస్తూ ఉంటే మాకు అర్థం కాలేదండి ఎంత సింపుల్ సాంగ్స్ ఇప్పుడు సింగారాల పైరులోన బంగారెండేనంట ఆడాలి ఎంత సింపుల్ సాంగ్ అండి మనకి సింపుల్ సాంగ్ వాళ్ళకి కాదండి మనకందరికీ జీర్ణించుకుపోయి మనం ఎప్పుడు అడిగినా పాడేయగలం కానీ వాళ్ళు సాధన చేస్తూనే ఉన్నారండి గారు కానీ జే ఏజ్ దాస్ గారు కానీ ఎక్కడైనా తప్పు పాడేస్తామా అని అంత భయం ఏంటండి అంత డెడికేషన్ ఏంటండి వాటే డెడికేషన్ అసలు మేము ఎప్పుడు యంత్రాలు వాళ్ళం అండి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి వాయిస్ వస్తే ఇలా గుమ్మని ఉండేదండి స్టేజ్ మీదకి బాలు బాలుగారు దాస్ గారు పాడుతూ ఉంటే మేము కోరస్లు పాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ ఒకేసారి ఒక తుంగురుడు నారదుడు పోట్లాట ఎలా జరిగిందో వాళ్ళిద్దరు ఎలా పాడారో మనకు తెలియదండి అంటే ఎప్పుడు కథల్లో చదువుకోవడమే తుమ్మురుడు అద్భుతమైన గాత్రం గలవాడు లేకపోతే నారదుడు అద్భుతంగా ఆ వీణ వాయిస్తూ పాడేవాడు అని మనం చదువుకోవడమే తప్ప ఎప్పుడు విని అరగమండి వాళ్ళిద్దరూ పాడితే మాత్రం నారదుడు తుమ్ముడు దేవండి అస్సలు సంబంధమే లేదు ఏం పాటండి అది సో అలాంటిది ఇప్పుడు ఏమి తక్కువ వచ్చింది దేవుడికి వాళ్ళిద్దరూ ఉండగా ఈయన్ని తీసుకెళ్లారు అనే ప్రశ్న మాత్రం మా బుర్రలో ఉండిపోయింది నారదుడు తుంబురుడు ఉన్నాడు కదా ఆయనకి వాళ్ళు వాళ్ళు ఓల్డ్ అయిపోయారనా మా బాలుగారిని తీసుకెళ్లారు అనే ఒక ప్రశ్న ఏంటండి అది అసలు తట్టుకోలేని మొన్నటి వరకు కూడానండి మొన్నటి వరకు స్వరాభిషేకం సామాజవర్గం షూటింగ్స్ చేస్తూ వెళ్ళిన ఆయన అలా అయిపోతారని ఎవరైనా ఊహిస్తారండి ఆయన గురించి నెగటివ్ థాట్ ఇంకొక మనిషికి రాదండి అది గొప్పతనం ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన ఏంటో అర్థం అవుతుందండి ఆయనతో ప్రయాణం చేయలేని వాళ్ళకి ఆయన అంటే ఏమీ అర్థం కాదు అదొక శూన్యమే ఆయన ఎప్పుడు నిరంతరంగా నిరంతరం మాట్లాడుతూనే ఉంటారండి మీరు క్షణం క్షణం తీరుకుంచరు స్వరాభిషేకంలో ఏడుస్తారండి చిన్నపిల్లల్లాగా ఒక ఘంటసాల గారి పాట వచ్చిందంటే ఏడుస్తారు ఒక రావు బాలశాబ్బ గారి పాట వస్తే ఏడుస్తున్నారు కింద ఆడియన్స్ లో కూర్చొని ఇలాంటి పాట మళ్ళీ మనం వినగలమా అయ్యా అని మాతో షేర్ చేసుకుంటున్నారు ఒకే టేబుల్ మీద ఉంటూ ఏంటి ఆయనే వినగలవా అంటే మేమేమైపోవాలి ఇలాంటి పాట మళ్ళీ వస్తుందా అయ్యా ఎచ్చట నుండి వీచను ఈ చల్లని గాలి పాట వింటూ వర్క్లు అంతా పాడిస్తూ ఉండేవారండి సాలు రాజేశ్వరరావు గారు వర్క్లు అంతా పా నోటుతో పాడిస్తూ ఉండేవారు గారు అంత కంఠస్థ ఆయనకి ఒక్కొక్క పాట మీద ఏం మాట్లాడతామండి వారి గురించి నేను మాట్లాడితే చాలా ఎగ్జైట్ అయిపోతాను వారి గురించి మాత్రం అది ఆపలేదు పెరిగే లేదండి అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే గాయకులు మేము అందరం పాడుతున్నప్పుడు ఏదో మా సొంత పేరెంట్స్ కోల్పోయిన ఫీలింగే ఉందండి సో జస్ట్ అంటే ఇక్కడే ఉండిపోయిందండి ఏడుపు కూడా అది బయటకు రావట్లా అది కదా బాధ ఇది ఎవరు నమ్మని నిజం అండి మేము మేము చూస్తూ అయ్యో మా వాట్సాప్ లో మొన్నటి వరకు ఫిబ్రవరి వరకు ఆయన మెసేజ్లు పెడుతూనే ఉన్నారండి మా వాట్సాప్కి ఏది మేము ఏ పాట పంపించినా ఏ వైలన్ పెట్టి పంపించినా వారిదే వస్తుంది కావస్తే మీకు మీకు ఒక ఆడియో నోట్ నేనే నేనే వినిపిస్తాను మీ మీ అందరికి ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఆయన బ్లెస్సింగ్స్ ఎలా పంపిస్తారు ఒక్కొక్క వ్యక్తికి అనే విషయం మీకు తెలియజెప్పడానికే తప్ప ఇందులో నా నా బోట వాడిది ఏమీ లేదండి అది 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 మాత్రం చెప్పచ్చు ఒకే విషయం అండి కాకపోతే పాట గొప్పదా అంటే నీ గానం గొప్పదా నువ్వు వాయించే వాయిలి విద్య గొప్పదా అని తెలుసుకోలేక సతమతం అవుతున్నాను సరస్వతి కటాక్ష సిద్ధి రస్తు అదండి ఆయన వ్యక్తి నేను ఏర్ రెహమాన్ మేషప్ అని వైలిన్ వాయించి పెట్టానండి వైలిన్ వాయించి ఏర్ రెహమాన్ గారిది పాటలన్నీ నన్ను నేను మరచిన నీ తోడు ఇవన్నీ వాయించి పెట్టానండి వారికి పెడితే వారు ఒకటే అన్న నీ పాట గొప్పదా నీ వైలీన్ గొప్పదా ఏటో అదే పెద్ద చిక్కు వచ్చి పడింది నాకు సమస్య వచ్చి పడింది అని అన్నారు ఏంటండి అలాంటి మహానుభావులు ఎంతమంది వైలీన్ వాయిద్యాలు వినుంటారండి వారు ఎంతమంది గాత్రాలు వినుంటారు వారు అలా మెచ్చుకుంటుంటే అంతకన్నా ఎంకరేజ్మెంట్ ఇంకేముంటుందండి ఒక గురువుగా సో అందుకేనండి వారు వారిని మిస్ అవ్వడం అనేది మాత్రం తట్టుకోలేమండి అదొక్కటే మాత్రం చెప్పగలను